జీవితంలో ఏడ చేయని పెళ్ళి నేను ఆ ఊర్లో ఎవ్వరు చేయలే. నేను చేసిన పెళ్ళి అందరు టాక్టర్లు ఆటోల పెళ్ళిళ్ళకి పోతే నిన్ను బస్సులో తీసుకుపోయినా ఏమ్మ బస్సు బస్సు నా బిడ్డ పెళ్ళికి కారు బస్సు అని రెండు కాళ్ళు పెట్టినా. నేనేం తప్పు చేసినా? సరే ఓ మనిషి వచ్చింది పనికొచ్చిందని అనుమానిస్తావా? సిగ్గు శరం ఉన్నదే నీకు. నీ అమ్మ నీ నోరు మంచి పురుగులు మనిషి జీవితంలో అన్నం తింటే నా ఐదేళ్ళు లోపడుకోవాలి. కానీ నీవు మూడేళ్ళు పోతావే, కానీ నువ్వు మందిని ముంచుతావు. పబ్లిక్కు చెప్తున్నావు బర్రెలక్క, నేను బర్రెలక్క అని. ఏం బర్రెలక్క? నువ్వు బర్రెలక్క, నువ్వు ఏడ ఉన్నాయి నీకు బలరు? ఇల్లే లేదు. నేను ఇల్లు కట్టి నేను నీ పెళ్లి చేసినాక ఇల్లు కట్టినా, మొగంతో విడాకులు తీసుకొచ్చి విడాకులు తీసుకొని వచ్చి ఓటల కాడ ఉండి నువ్వు అది చేసినావు. నీకు సిగ్గు శరం ఉన్నదే, ఇంత విషం పోసుకొని సావు. నీ అమ్మ బతికినా, నేను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. ఏం చేసింది నేను మరికల్లా రెండు రూములు వేసిన, తెలికపేళ్ళ ఇల్లు కట్టినా. తెలికపేళ్ళ 8.5 ఎకరాల భూమి సంపాదించిన, మిమ్మల్ని చదివించుకుంటా. నిన్ను ఒక్క అగ్రికల్చర్ చేపించింది కాకుండా, ఇంటర్ చేపించింది కాకుండా, పా తిరుమలాపూర్ దేవుని తిరుమలాపూర్ పా, అదే సతమణ తనకుదంపా, అదే తెలుగుల తనకుదంపా. తెలుగు నేను పడిపోతే గొంతుకు ఊరేసుకుంటే పట్టుకొచ్చిర్రు. నువ్వు అదే టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా మమ్మీ తిట్టింది నన్ను, అది తిరు అని చెప్పి నిద్ర మాత్రం లేసుకురావు. అప్పుడెవరు చూపించిర్రు? నిన్ను అగ్రికల్చర్ చేపించింది ఏడా? పంచకామ నారాయణ కేట్ పంచకామల రికవరీ రిపోర్ట్ ఉడక తెప్పిస్తా. ఎందుకు ఇట్ట చేసుకుంటే, ఎందుకు ఇంత బ్లేమ్ అవుతున్నావు? చదువుకొని మంచిగా. నేనేమన్నా, నేను అగ్రికల్చర్ చదువుకుంటే డాడీ అంటే నేను అంత పెట్టలేనమ్మా 100,000 రూపాయలు అంటే? నువ్వేమన్నావు డాడీ నేను చదువుకుంటా డాడీ, నేను నీ పేర్లు వెళ్ళి పెడతా డాడీ అంటే? అమ్మా ఈ మాట అన్నావు కదా, ఈ మాట అన్నందుకు నిన్ను ఐఏఎస్ చేపిస్తా. ఐఏఎస్ చదువు, నేను వంటల పని కోతా, హోటల్ నడుపుతా. హోటల్ ఎవడు పెట్టిండు? మీ అమ్మ పెట్టిన, అది 4 ఛాయలు పెట్టిన అది. అమ్మ నేను బతికిన ఇక సైలెంట్ సీన్ ఎప్పుడు తెలుసా? నేను ఓడలు పెట్టినప్పుడు తీసిన 13 ఏళ్ళ కాడు ఇది. రమేష్ అని నారకండ్లో ఉంటాడు. నేను 10 ఏళ్ళ కింద నేను మండల అధ్యక్షుని మాలమహనాడు. నన్ను చూత బనాయించినవు కదనే, 10 ఏళ్ళ కింద మళ్ళీ నేను
నేను నేను ఎప్పుడో వెళ్ళిపోయినా అంటే నేను ఎప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినా అన్నావు కదా. మరి వెళ్ళిపోయినా అన్నప్పుడు మరి మీ డాడీ మరి మిమ్మల్ని ఈ చదువులు చదివించారు, మూడు బండ్లు ఏడు ఉన్నాయి, రెండు ఇండ్లు ఏడు ఉన్నాయి, రెండు ఇండ్లు కట్టించిన నేను కష్టపడి, కానీ నేను ఒక్కరిని కష్టపడను మాత్రం అని అనను. మళ్ళా నేను నా భార్య ఇద్దరు కష్టపడ్డాం. పెళ్ళిళ్ళ వంటలకు నేను పోయేది, ఓడలు నడిచేసేపు నడిపేది నా పెళ్ళం. కానీ నేను రూపాయి ఖర్చు పెట్టుకొని రెండు ఇండ్లు ఎట్లా ఎట్లా కడతానే, నీ పెళ్ళి ఎట్లా చేస్తానే, ఒక్క రూపాయి అప్పు లేకుండా ఒక్క రూపాయి అప్పు లేకుండా చేసిన పెళ్ళి నీ పెళ్ళి. మొగానికి బంగారు ఇచ్చిన, రూము 9 మీ అమ్మ పేరు మీద రెండున్నర ఎకరాలు ఎట్టకెళ్ళి వచ్చింది, నాదే కదా, నా అన్నదమ్ముల భూమి నేను చేసుకున్నా, నా అన్నదమ్ముల భూమి నేను ఇస్తా ఖచ్చితంగా. నువ్వు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇచ్చినా నాకేం బాగలేదు, అక్రమం అక్రమమే. మందిరి ముంచని కుర్రా ఎందుకు? మీ మీ భర్త ఏం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? అంటే మా ఆయననే ఇది పాస్పోర్ట్ నడిపించేవాడు అప్పుడు, మాస్టర్ ఆయన. ఫస్ట్ ఆయననే అందరం కలిసి పెట్టుకున్నాం, ఇంకా మధ్యలో ఆయనకు హెల్త్ బాగాలేకపోవడం, మార్తో నుంచి దూరం అయిపోవడం, ఇంకా అవన్నీ జరిగినాయి. ఇంకా అట్లయినా ఇప్పుడు మా ఆయన ప్రెసిడెంట్ కానీ ఆయన మా దగ్గర లేడు, ఆయన పోయి 3 సంవత్సరాలు అయింది. ఓకే, ఆయన అంటే ఇవన్నీ చూస్తున్నారా, ఈ అమ్మాయిని శిరీష అని చూస్తున్నారా అని మీకు ఏమైనా తెలుసమ్మా? చూస్తుంటాడు కానీ ఆయన కొంచెం తాగుడు, తాగుడుకు బానిస. ఫస్ట్ మంచిగా ఉండేవాడు, తర్వాత ఏదేదో అలవాటు అయ్యి అట్లా వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అలక్కల దగ్గరనే ఉంటారు హైదరాబాద్. ఏ ఊర్లో? హైదరాబాద్లో ఉన్నాడు. ఓకే, ఎప్పుడన్నా ఫోన్ చేస్తుంటారా మీకు, ఎట్లా ఏంటి ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు అట్లా? అట్లా ఏం చేయడు, ఏం చేయడు అంటే మొన్నదాకా 2-3 నెలల క్రిందట కానీ తాగడం, అంతా బట్టలు పిచ్చి పిచ్చి లేదా పిచ్చోళ్ళలాగా ఉండడం, అట్లా మా శిరీష చూసి బాగా బాధపడి మా డాడీ కావాలి అని వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేస్తే తోలుకొచ్చారు, పోయి హైదరాబాద్ తీసుకొచ్చారు. తీసుకొచ్చారు, తీసుకొచ్చి ఇక్కడే ఉంచుకున్నాం, ఆయనకు మంచిగా చూసుకున్నాం, హాస్పిటల్ చూపించడం. ఎన్నో కింద పడి కాళ్ళు డ్యామేజ్ అయిందంటే కట్టు కట్టించడం, అంతా బాగానే ఉంది. ఇంకా తర్వాత మంచిగానే ఉన్నాడు తాగకుండా 3 నెలలు. మళ్ళీ తర్వాత ఫోన్లో మళ్ళీ ఆయనకు వేరే కాంట్రాక్టర్లో బాగా బిజీ అయ్యి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఎంతమంది పిల్లలమ్మా మీకు, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 ఎవరు? శిరీష ఎన్నో అమ్మాయి? పెద్ద ఆమెనే శిరీష, పెద్ద ఆవిడే, ఇంకా పిల్లలు ఉన్నారు. పెద్ద ఆయన డిగ్రీ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్, అదే మాకంటే గవర్నమెంట్ కాదు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంతా ప్రైవేట్లో, గవర్నమెంట్లో చదివించుకున్నా, ప్రైవేట్లో చదివేయలేదు. ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుంటూ కంప్యూటర్ పని చేసుకుంటా హైదరాబాద్ లో ఉన్నాడు అబ్బాయి. శిరీష రెండో అమ్మాయి, శిరీషనే పెద్దది రెండో అబ్బాయి. తర్వాత ఇంకొక చిన్న ఆయన, అందరికంటే చిన్న ఆయన ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నాగర్కర్ణుల. ఓకే ఓకే, నాగర్కర్ణుల చదువుతున్నాడు. అమ్మా చూడండి, అంటే మీరు అమ్మాయి ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేస్తున్నారు, అసలు ఈ ఆలోచన ఎవరు ఆమోదేనా, లేకపోతే మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మీకేమనిపించింది? ఆమె నాకు 6 రోజుల ముందు ఒకసారి అడిగింది అనమాట, మామూలుగా కాల్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అట్లా రోజు బాగా అడుగుతుంది, అంటే ఇక్కడ నేను ఉంటా కాబట్టి అడుగుతాను అప్పుడప్పుడు. అంటే సరే అంటే మమ్మీ నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నువ్వేమనుకుంటున్నావు అని అన్నది. అంటే అది అన్న మాటకు నాకు నవ్వు వచ్చింది, నీ అమ్మకి ఓటేయడం అన్న తెలుసా అని అడిగిన. అంటే నేను ఇంతకుముందు ఒకసారి ఓటేసిన కదా అన్నది, ఓటు మీద ఇట్లా ఒత్తడం కాదు వెళ్ళే అంటే ఎమ్మెల్యే కంటే, ఒక రాజకీయం అంటే నీకేం తెలిసినా కానీ అట్లా అంటున్నావు, నీకు ఎవరైనా పిల్లలు చెప్తురా అని మీ ఫ్రెండ్స్కి ఇట్లా అంటే ఏం చెప్పలే నేనే ఉండా అని.
సరే ఎవరైనా చెప్తే నీకు మనసుకు వస్తే అలాంటివి రావద్దు, పిల్లలు ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు పట్టుకొని ముందుకోవద్దు. ఎందుకంటే తర్వాత ముందుకు దోషానికి వస్తారు. ఇప్పుడు మనకే పరిస్థితులు బాగాలేదానికి ఎవరి మాటలు పట్టుకోవద్దు. ఇంకోసారి ఇలాంటి ఆలోచన రావద్దు. నువ్వు లేచినావా, తిన్నావా, చదువుకున్నావు, ఈ రెండే కనిపించాలి, రెండే వినిపించాలి. నాకు జాబ్ రాలేదని, జాబ్ రాకపోతే ఇంకోటి వస్తుంది, ఇదే రావాలనేది అంటే రాలేదని బాధ అనిపిస్తుంది నాకు కూడా. కానీ అట్లాంటి ఆమె ఎక్కువ కోల్పోతుంది అని భయం.